సో బిగ్ బాస్ లోకి వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు రెమ్యునరేషన్ ఎక్స్పెక్ట్ చేసి మేము వెళ్ళలేదు హౌస్ లోకి అది ఇది అని, బట్ ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చింది బిగ్ బాస్ అన్నారు. సోహెల్ కి ఎంత రెమ్యునరేషన్ వచ్చింది అన్న? నాకు రెమ్యునరేషన్ నమ్మవు. ఒక రకంగా చూసుకుంటే అందరికంటే తక్కువే అనాలి. నేను రెమ్యునరేషన్ ఎక్కువ అడగలేదు. ఒక ప్రైజ్ నేను ఒకళ్ళు రెమ్యునరేషన్ డిమాండ్ చేయాలనుకుంటే డిమాండ్ చేయొచ్చు నేను, కానీ డిమాండ్ చేయలేదు అన్న నేను. ఇది ఒక్కటి మాత్రం చెప్తా నేను, నాకు సరైన మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటా అని చెప్పేసి అన్న నేను. ఎందుకంటే నాకు బిగ్ బాస్కి వెళ్ళాలి అంతే, నా రికగ్నేషన్ కావాలంతే, అది మెయిన్. అదొక్కటి అదేమంటారు, అదొక్కటే నేను చేయలే. మిగతా అంతా ఇంకా అది అంటే డిమాండ్ చేయలే. అప్పుడు హైయెస్ట్ తీసుకున్నాలంటే అది తెలియదు అన్న నాకు, నిజంగా తెలియదు, నిజంగా తెలియదు. కానీ ఎప్పుడన్నా బాధపడిన సందర్భాలు ఉన్నాయా సోహెల్? ఘోరంగా ఉన్న రోజులు ఉన్నాయి. ఒకసారి ఫ్యాన్ కి అయితే డైరెక్ట్ ఇట్లా అని అప్పమా అనుకుంటే మళ్ళీ వదిలేసిన రోజు ఉన్నది. ఒక రోజు అప్పుడు తక్క మళ్ళీ కోపంలో మళ్ళీ ఇడిచేసిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఫైనాన్షియల్గా లో అయిపోయినా తర్వాత ఆఫర్స్ లేవు, ఏం లేదు, సెటిల్ అవ్వాలి, ఏం అర్థం కాలే. సో ఇవన్నీ ఉండే కొంచెం అలాంటి సిచ్యువేషన్ కూడా వచ్చిన రోజు ఉన్నది. బట్ తర్వాత దాని తర్వాత ఏంటంటే నాది నేనే మోటివేట్ చేసుకోవడము, హ్యాపీ ఏదో ఒక రోజు వస్తుంది రా భయ్ అని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ప్రజలందరికి ఒకటే చెప్తా, మీరందరూ టెంపరీ ఫర్ థింగ్స్, టెంపరీ ఏదైతే ఉంటాయో టెంపరీ కొన్ని కష్టాలు, ఆ కష్టాలు అన్నీ టెంపరీయే. కష్టాలు అనేటివి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈవెన్ అనిల్ అంబానీ గారికి కూడా ఉంటాయి కష్టాలు అనేటివి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎంత ఎదిగినా ఎంత ఏమైనా కూడా కష్టాలు అనేటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ కష్టాలన్నీ టెంపరీ అనుకొని ఏదో ఒక రోజు మనకు టైం వస్తుంది అని చెప్పి జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. డెఫినెట్లీ ఆ టైం వస్తుంది. ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేయండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆ రోజు నేను ఆ పని చేసేది ఉంటే నేను ఇక్కడ ఉండేటోని కాదు. ఇప్పుడు ఈరోజు నాకు టైం వచ్చింది. సో ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్, ఫోకస్ ఆన్ యువర్ వర్క్. దీన్ని ఉడుంపట్టులాగా పట్టుకొని ఉండండి. ఏదైనా వర్క్ గురించి కానీ ఏదన్నా ఉంటే ఉడుంపట్టులాగా పట్టుకొని ఉండండి, ఒక ధైర్యంతో ఉండండి. డెఫినెట్లీ అందరికీ ఒక రోజు వస్తుంది. ఏ రోజు ఎవ్వరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. లవ్ ఫెయిల్యూర్ అయినా ఏమైనా, లవ్ ఫెయిల్యూర్ అయితే చక్కగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి, చిల్లవ్వండి. ఏదో ఒక రోజు మళ్ళీ మంచి అమ్మాయి వస్తుంది, మళ్ళీ మంచి అబ్బాయి వస్తాడు, టెన్షన్ పడకండి. అండ్ ఫైనాన్షియల్ థింగ్స్ కానీ లేకపోతే కెరీర్ విషయంలో కానీ ఏది డౌన్ ఉన్నా కూడా అవన్నీ టెంపరీయే. ఏదో ఒకరోజు టైం వస్తుంది. మూడు పూటలు అన్నం తినండి, మంచిగా హాయిగా పడుకోండి, రెస్ట్ తీసుకోండి, గంతే పోయి అదే వస్తుంది టైం. ఓకే, టెన్షన్ పడకండి. టైం వచ్చినప్పుడు టైం వస్తుంది, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ మధ్య మీ మీద కొన్ని ట్రోల్స్ నేను చూశాను. సోహెల్కి ఇంతకు ముందే పెళ్ళయింది, సోహెల్కి విడాకులు కూడా ఫేక్, ఫేక్ ముచ్చట. అది నాకు పెళ్ళి అయితే నా ముఖం మీద కొడతారు మా ఇంట్లో. ఇప్పుడు అంత లేదు, అదే లవ్ ఫెయిల్యూర్ అయితే ఉండే, ఒక లవ్ ఫెయిల్యూర్ ఉండే, అది ఆల్రెడీ చెప్పిన నేను. సో అట్లుండే అంతేగాని ఇంకేం లేదు. ఇక వేరే మా ఇప్పుడు నెక్స్ట్ లవ్ మ్యారేజ్ అవుతుందా అరేంజ్ మ్యారేజ్ అవుతుందా ఏం చెప్పలేను. ఇక 1 ఇయర్లో మీకైతే లవ్ మ్యారేజ్ ఇష్టం? వచ్చే అమ్మాయి నాకు మనల్ని ఎప్పుడైనా కానీ మన లైఫ్లో మనతో పాటు అడిగేసే అమ్మాయి కావాలి మనకు ఎప్పుడైనా కానీ. అంటే మనం లోలో ఉన్నప్పుడు కూడా అడ్జస్ట్ అయ్యే అమ్మాయి కావాలి, మన హైలో ఉన్నప్పుడు కూడా హ్యాపీగా ఉండే అమ్మాయి కావాలి. సో ఎందుకంటే లైఫ్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, దాంతో అడ్జస్ట్ అయ్యే అమ్మాయి కావాలి లైఫ్లో. అంతే, ఇంక ఇంతకంటే ఏం లేదు. అది ఇంకా ఇంతకంటే ఏం లేదు. నేనైతే ఫ్రెండ్లీగా ఉంటా నేను నా వైఫ్తో. నాకు ఏదో ఇంట్లో వండి పెట్టాలి, వైఫ్ అన్న వండి పెట్టాలి, పిల్లల్ని చూసుకోవాలి, స్ట్రిక్ట్గా ఉండాలి, ఏమండి అని చెప్పేసి దగ్గర అలాంటిది ఏం వద్దు. ఫ్రెండ్లీగా ఉండాలి భయ్. ఇండస్ట్రీ అమ్మాయి వచ్చినా ఓకేనా? ఏమో ఇంట్లో వాళ్ళు ఏమంటారు. ఇట్లా ఉంటావు కదా సోహెల్, నాన్నగాని అమ్మగాని అసలు ఎలా ఫీల్ అవుతారు నిన్ను చూసి? నిజం చెప్పాలంటానా, నేను ఇంతవరకు మా పేరెంట్స్కి నాకంటే ఎక్కువ నా తమ్ముడు ఎక్కువ చేసిండు. ఓకే, సబిల్ గాడు వాడు అంటే నేను నేనేందంటే ఈ బిజీలో ఉండే సినిమా 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 అని చెప్పేసి ఈ పని మీదే ఉండేటోడిని. ఇంట్లో నుంచి డబ్బులు పంపించుకోవడము అవన్నీ చేసినా, కానీ మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా సిస్టర్ మ్యారేజ్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు అవునా అదృష్టం ఏంటంటే ఇండస్ట్రీ నాకు ఇచ్చిన అదృష్టం ఏంటంటే మా సిస్టర్ మ్యారేజ్ ఎప్పుడున్నా కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ రావడము, ఆ అమౌంట్ ఇంట్లో ఇవ్వడము, అది పెళ్ళికి యూజ్ అవ్వడం. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా మొన్న మ్యారేజ్ వచ్చిన తర్వాత సిస్టర్ మ్యారేజ్ అయింది, అది కూడా అమౌంట్ నాకు ఇప్పుడు యూజ్ అవుతుంది. సో యూజ్ అయింది. సో నాకు నిజంగా ఆ ఇండస్ట్రీ మాత్రం నాకు ఇచ్చింది ఫిల్మ్ ఇండస్ట్రీ. మా పేరెంట్స్ని ఏ రోజు నేను ఏం కొనివ్వలేదు యాక్చువల్లీ.
బిగ్ బాస్ వెళ్ళో బిగ్ బాస్లో ఉన్నప్పుడు నాకు అనిపించింది, చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా చిన్న చిన్న మాకు వచ్చినప్పుడు హ్యాపీనెస్ ఇచ్చింది. సో మా డాడీకి మా మమ్మీకి నేను ఇంకా నేను నాకు ఇంకా అకౌంట్లో డబ్బులు పడలేదు. పడిన తర్వాత ఐ గివ్ లాట్ ఆఫ్ సర్ప్రైజ్ ఇక అది ఐ డోంట్ వాంట్ రివీల్ దాట్. చాలా సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ దెమ్ యునో హ్యాపీగా ఉండాలి. ఐ వాంట్ టు మేక్ హ్యాపీ. సో హ్యాపీగా ఉండాలి, ఏ టెన్షన్ ఉండద్దు. మమ్మీ డాడీని ఇక్కడనే వీలైతే ఇక్కడనే హైదరాబాద్లో ఉంచి ఒక ఫ్లాట్ కొనేసి హైదరాబాద్లో నుంచి వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలనుకుంటున్నాను. సో అదొక్క కోరిక నాకుంది, అది నేను ఫుల్ఫిల్ చేయాలి. ఈ ఇన్షాల్లా ఈ 4-5 మంత్స్లో ఫుల్ఫిల్ అయిపోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ర్యాపిడ్ ఫైర్ ఒక్క నేను చెప్తాను, సింగిల్ వర్డ్లో చెప్పేయండి. అమ్మ నాన్న. డాడీ గురించి చెప్పాలంటే నాన్న అనేది లైఫ్లో ఏంటంటే నేను మా ఫాదర్ గురించి చెప్పట్లేదు, ప్రతి ఫాదర్ గురించి చెప్తున్నాను. దే ఆర్ లైక్ పిల్లర్ అనమాట. పిల్లర్ లేకపోతే ఇల్లు లేదు. సో వాళ్ళు వాళ్ళు ఎందుకంటే డాడీ అంటే మన ఫాదర్స్ ఏంటంటే వాళ్ళు కష్టపడి వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు లైఫ్లో. సాక్రిఫైస్ చేసేది ఎవరో కాదు, నాన్ననే. నాన్న ఆయన ఏం కొనుక్కోకుండా ఏం చేయకుండా కొడుకుకి కూతుర్లకి కూతుర్ల కోసం డబ్బులు జమ చేసి పొదుపు చేసి అంటే ఇల్లు అదే సారీ ఇంట్లో పిల్లల పెళ్లి చేయడం కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళ చదువు కానీ ఏదన్నా ఏ ఖర్చులున్నా కూడా ఫాదర్ చూసుకుంటాడు. కానీ ఫాదర్ సంతోషం కంటే పిల్ల ఫాదర్ ఎప్పుడైనా కానీ నా సంతోషం కంటే పిల్లల సంతోషం నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి అనుకునేది యాక్చువల్ ఫాదరే. ఓకే. అమ్మ అమ్మ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ, అంటే ఇల్లు ఎలా గడపాలి, ఇల్లు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, పద్ధతిగా ఎలా పెంచాలి ఏంటి అనేది అమ్మ చేతి మీద చాలా ఉంటుంది. నాన్న పని నాన్న ఏంటంటే ఇల్లు నడవడానికి ఏం చేయాలి, నేను ఎలా పిల్లల్ని బాగా చూసుకోవాలి, పిల్లల్ని ఏం తక్కువ చేయకుండా ఏ లోటు చేసుకో ఏ లోటు లేకుండా చూసుకోవాలి అని చెప్పేసి నాన్న ఇది చేస్తారు. ఇక నా దృష్టిలో నేను ఎప్పటికైనా అనుకుంటూ ఉంటా, ఇప్పటికి కూడా మనకు కాల్స్ వస్తూ ఉంటాయి అన్న, మనకు ఎన్నో కాల్స్, మనం అరగంట మాట్లాడతాం, 15 మినిట్స్ మాట్లాడతాం, 20 మినిట్స్ మాట్లాడతాం. ఫోన్ వాట్సాప్కి మాట్లాడాలంటే మనం పేరెంట్స్ చాలా తక్కువ మాట్లాడతాం. నిజంగా నాకు గలీజ్ అనిపిస్తుంది అన్న, నాకు నాకే గలీజ్ అనిపిస్తుంది. నా ముఖం నేను అర్థంలో ఇప్పుడు వెళ్ళి చూసుకుంటే నీకు ఏమైనా నాది నేనే తిట్టుకుంటానేమో. ఇందాక కూడా పొద్దున పాప మా డాడీ ఫోన్ చేసిండు, నేను లిఫ్ట్ చేయలేకపోయినా. మళ్ళీ వెళ్ళి ఫోన్ చేద్దాం అనుకునే లోపు మళ్ళీ ఇంకో కాల్ వచ్చింది, ఇంకా డాడీతో మాట్లాడలేదు. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాట్ ఐఎమ్ డూయింగ్ అని చెప్పేసి. ఆ రెస్పెక్ట్ ఎప్పుడైనా కానీ పేరెంట్స్తో ఎప్పుడైనా టైం స్పెండ్ చేయాలి, వీడియో కాల్ మాట్లాడాలి అని దీని అమ్మ జీతం. ఫ్రెండ్స్తో వీడియో కాల్ మాట్లాడతాం, అమ్మ నాన్నతో కూడా దూరం ఉన్నప్పుడు వీడియో కాల్ ఒక 1 అవర్ 2 అవర్స్ మాట్లాడాలి యాక్చువల్లీ. యా ఎందుకంటే నిజంగా చెప్తున్నా, వాళ్ళు మన లైఫ్లో మనం ఎదిగే కొద్దీ వాళ్ళ ఏజ్ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళది కూడా వాళ్ళ ఒంట్లో కూడా బాగుండవు, ఇలాంటివి చాలా ఉంటాయి. డెఫినెట్లీ ఆ టైం అనేది వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. అదే రీజన్ నేను ఇందాక చెప్పిన, నేను 4-5 మంత్స్ నేను ఒకవేళ ఫ్లాట్ ఓన్ ఫ్లాట్ తీసుకున్న తర్వాత మా మమ్మీ డాడీని ఇక్కడనే తీసుకొచ్చి పెట్టుకుంటా, మా మమ్మీ డాడీని నేను బాగా చూసుకుంటా. ఎందుకంటే ఇప్పటికి కూడా మా మమ్మీ ఒంట్లో బాగాలేదు, మొన్న కూడా వెళ్ళిన పెళ్ళి రోజు కూడా మా మమ్మీ ఒంట్లో బాగాలేదు. నేను ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు నేను మండే రోజు వస్తా అన్నారు, తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, అవన్నీ చాలా ఉన్నాయి. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. నేను ఎందుకంటే ఒకప్పుడు నేను అలా లేకుండే, ఒకప్పుడు నేను ఏంటంటే సరే తమ్ముడు చూసుకుంటున్నాడు కదా అని ఉండే. కానీ ఇప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. అది నేను రియలైజ్ అయినా ఐ విల్ డూ దాట్. అండ్ నేననే కాదు, ప్రతి ఒక్కరూ ఎవరికి వాల్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేసినా అమ్మ నాన్న వీళ్ళిద్దరిని మాత్రం ఎప్పటికైనా హ్యాపీగా చూసుకోవాలి. మనం సెటిల్ అవ్వనంత వరకు మనం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండాలి. మనం సెటిల్ అయిన తర్వాత వాళ్ళని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు మనల్ని ఎలా చూసుకున్నారో దానికన్నా డబుల్ సంతోషం వాళ్ళకి ఇవ్వాలని ట్రై చేయాలి మనం. దీనికి ఒక్కటే చెప్పనా, డెఫినెట్లీ మనకి 6 ఇయర్స్ వచ్చే వరకు అమ్మా నాన్న లేకపోతే అసలు యా వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం లేకపోతే ఉండలేదు, వాళ్ళు ఉండలేరు. గుడ్, మంచి పాయింట్. అదే దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. అందరి దగ్గర నుంచి నేను అదే కోరుకుంటున్నాను. సో నాకు తెలిసినంత వరకు అమ్మా నాన్న తర్వాత నీకు బాగా ఇష్టమైన వాళ్ళు అంటే చిరంజీవి గారు. అండ్ నా ఫ్రెండ్స్. అండ్ యా నాన్న గురించి అయితే ఇది, నాన్న ఏంటంటే మా నాన్న చెప్తున్నాను కదా, మా నాన్న అయితే పాపం ఏది కొనుక్కోడు, ఆయన కోసం ఏది కొనుక్కోడు, ఒక్క రూపాయి ఆయన దగ్గర పెట్టుకోడు. కొడుకు మేము 5 గురం, మేము 5 గురిని ఎలా చూసుకున్నాడో నాకు తెలుసు. చదువుకి ఇప్పుడు ఇద్దరు 3 గురు ఉంటేనే ఎలా పెంచాలి ఏంటిది ఏ తక్కువ చేయకుండా అంటేనే చాలా కష్టం. అలాంటిది 5 గురిని సింగరేణి జాబు
అప్పట్లో కొంచెం సాలరీ కొంచెం తక్కువ, ఇప్పుడు కొంచెం ఎక్కువైనా కానీ అప్పట్లో తక్కువ ఉండేవి. దాంట్లో కూడా మమ్మల్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మమ్మల్ని పెంచాడు. ఏ తక్కువ లేకుండా ఏ లోటు లేకుండా చూసుకున్నాడు మమ్మల్ని. సూపర్. సో చిరంజీవి గారి గురించి, చిరంజీవి సార్ ఈజ్ లైక్ లెజెండ్ ఇక. ఆయనను చూసి ఎంతోమంది హీరో నటులు, ఎంతోమంది నటులు కానీ ఎంతోమంది ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారో, చాలామంది ఒక ఇన్స్పిరేషన్, ఆయన ఒక రోల్ మోడల్ ప్రతి ఒక్కరికి. డాన్స్ కానీ లేదంటే యాక్టింగ్ కానీ ఒక డిఫరెంట్ జనరేషన్ స్టార్ట్ అయిందంటే చిరంజీవి గారి వల్ల ఒకప్పుడు. సో అదే ఇన్స్పిరేషన్తోనే ఈరోజు చాలామంది యాక్టర్స్ అయ్యారు, చాలామంది అందులో నేనొకడిని. ఎందుకంటే హీ నోస్ వాట్ ఈస్ ద పెయిన్ ఆఫ్ దట్ మిడిల్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది. ఆయనకు తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. ఆయన కూడా సొంతంగా డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఓన్ మ్యానరిజం ఓన్ స్టైల్ ఒక డిఫరెంట్ జానర్ తీసుకురావడం అనేది ఆయన ఓన్గా చేసుకున్న ఒక ఇది, అంటే లైక్ ఒక ఓన్గా చేసుకున్న ఒక మ్యానరిజం కానీ వాట్ ఎవర్ ఇట్ మేబి ఓన్గా స్టార్ట్ చేసుకున్నారు ఆయన వితౌట్ సపోర్ట్. సో అది తెలిసింది కాబట్టే, ఆయనకు ఆ విలువ తెలుసు కాబట్టే, ఆ కష్టం విలువ తెలుసు కాబట్టే నన్ను మెహబూబ్ని ఎంకరేజ్ చేశారు ఆయన. దే ఆర్ వెరీ ప్యాషనెట్, మెహబూబ్ అండ్ సోహెల్ డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ వాళ్ళు ఎంత ప్యాషనెటో తెలుసుకొని మమ్మల్ని మోటివేట్ చేశారు ఆయన. సో ఇంతకంటే నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పలేను ఆయన గురించి. బ్లడ్ బ్యాంక్ పెట్టడం కానీ లేకపోతే హెల్ప్ చేయడం కానీ హెల్పింగ్ విషయంలో కానీ ఆయనకి ఏమవసరం అన్న, 10 లక్షలు అప్పటికే స్పాట్లో 2 రోజుల్లో పడిపోయినాయి మనకి అకౌంట్లో. ఆడు ఇట్లా చెక్ చేసి నెక్స్ట్ డే పడిపోయింది, ఆయనకి ఏమవసరం? అది ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నామా? కాదు కదా. కష్టానికి విలువ తెలుసు కాబట్టి, కష్టం అంటే ఏంటో తెలుసు కాబట్టి ఆ ప్లేస్లో, మెహబూబ్ గారి ప్లేస్లో ఆయన చిన్నప్పుడు ఎలా ఉన్నారు ఎలా కష్టపడ్డారు ఏందో తెలుసు కాబట్టి హిట్ దట్. నాకు సార్ ఇలా యూనో ఒక హ్యాపీనెస్ నాకు సార్ వస్తే, మాకు వీకెండ్ రాగానే నిజంగా చెప్తాము భయపడే వాళ్ళం మేము. అలాంటిది నాకు సార్ రాగానే మేము హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం, కొంచెం ధైర్యం ఉండేది. యా నాకు సార్ ఏంటంటే హీజ్ ఆల్సో మేమిద్దరం కలిసి 5-5 లక్షలు ఆర్ఫనేజ్కి ఇస్తామంటే లేదు మీరు ఉంచుకోండి నేను 10 లక్షలు ఆర్ఫనేజ్కి ఇస్తా అనడం. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ సరే అన్నారు ఓకే. నెక్స్ట్ రఘు గారికి ఆయనంతటి ఆయనే ఫోన్ చేసి ఆ 10 లాక్స్ ఏమైంది సోహెల్కి ఎవరెవరికి ఆర్ఫనేజ్కి ఇస్తున్నారో ఒకసారి అడగండి అని చెప్పేసి ఫోన్ చేసి మరీ అడిగారంటే ఆయన ఎంతలా ఇది మా మీద ఎంతలా ఉన్నది, ఆయన ఆర్ఫనేజ్కి ఇవ్వాలని ఆయనకు కూడా ఎంతలా ఉన్నది ఒక్కసారి ఆలోచించండి. హీస్ వెరీ ట్రూ అండ్ జెన్యూన్ అండ్ రియల్ జెంటిల్మెన్ అన్న, నిజంగా చెప్తున్నాను. నాకు సార్ అయితే అసలు మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేశారంటే లోపలినప్పుడు మమ్మల్ని ఎంత తిట్టారు, అంటే తిట్టడం కాదు లైక్ ఎంత మమ్మల్ని అంటే మా మీద కొంచెం ఏదైనా తప్పు చేస్తే అన్నారో మళ్ళీ ఎవరు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అంత మేము ఫీల్ అయిపోతాం కదా, కొంచెం డౌన్ అయిపోతాం కదా సార్ ఇలా తిట్టారు ఏంటి అని. తర్వాత ఇమీడియట్గా మళ్ళీ 5-10 మినిట్స్లో మళ్ళీ మమ్మల్ని మోటివేట్ చేశాడు, మళ్ళీ హ్యాపీగా పెట్టాడు. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. చాలా మనసు, చాలా చిన్నపిల్లల మనస్తత్వం సార్ అది నాకు తెలిసి. యా సో లాస్ట్ అండ్ ఫైనల్, సోహెల్ అంటే నేను చెప్తాను రియల్ ఫైటర్. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో సోహెల్ మీనింగ్ అంటే నాకు తెలిసినంత వరకు రియల్ ఫైటర్. యా థ్యాంక్ యూ. సో అలానే ఉండు సోహెల్, ఇలానే ఉండు, తప్పకుండా ఇట్లానే ఉంటానా. ఎవ్వరేమన్నా కూడా ఇట్లానే ఉంటానా, అంతే. నువ్వు యాటిట్యూడ్ పెంచుకో, నువ్వు కొంచెం యాటిట్యూడ్ ఉండాలి, నువ్వు ఇట్లా మెయింటైన్ చేయాలి సెలబ్రిటీవి అది అంటే నా వల్ల కాదు, నేను అట్లా ఉండాలి. ఫైనల్ గా కథ వేరు, అంతే. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. డెఫినెట్ గా ఎప్పుడు కూడా నీతో పాటు ట్రావెల్ అవడానికి నేను కూడా రెడీ. థ్యాంక్ యూ.